రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేస్తుందన్నారు ఆ సంస్థ ఎండి రాజశేఖర్ రెడ్డి. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతాంగానికి కావలసిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రతిభ బయోటెక్ అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. ఖమ్మం నగరంలో ప్రతిభ బయోటెక్ సంస్థ నిర్వహించిన రైతు సదస్సుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. విదేశీ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఎలా సాధించాలి, భూమి సారవంతంగా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై రైతులకు వివరించారు. ఈ రైతు అవగాహన సదస్సులో సమకాలీన వ్యవసాయ రంగంలో రైతులు చేస్తున్నటువంటి లోపాలు ఏంటో వాళ్ళకి తెలియజేశాము. వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వ్యవసాయంలో మెలకువలు ఎలా నేర్చుకోవాలి, సరైన వ్యవసాయ విధానాన్ని ఎలా అవలంబించాలో వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పోషక విలువల్ని ఎలా భూమిలో పెంపొందించుకోవాలి, అదే రకంగా ఇన్నాళ్ళు వేటినైతే మర్చిపోయి రైతు వ్యవసాయం చేస్తున్నాడో ఈ ప్రాణాధార మూలకాలైనటువంటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ మూడింటి గురించి ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ మూడింటిని కాపాడుకుంటూ వాటిని స్థాయిని భూమిలో ఎలా పెంచుకోవాలి, నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక పరిజ్ఞానం మీద ఈరోజు సదస్సు జరిగింది. ఇలా ప్రతి జిల్లాలోనూ రైతు సదస్సులు నిర్వహిస్తున్నాము. ఈ సదస్సుకి చైనా నుంచి షాండాంగ్ కొకోలీ ఫర్టిలైజర్ కంపెనీ వారు కూడా విచ్చేస్తున్నారు మన వ్యవసాయ విధానాలు తెలియజేసుకోవడానికి, మరియు వారి కొకోలీ ఫర్టిలైజర్ని ప్రతిభ బయోటెక్ ద్వారా భారతదేశంలో విక్రయించడానికి, దాన్ని ప్రమోషన్ చేయడానికి వారు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా రైతు సోదరులకి వీటి మీద సరైన అవగాహన కలగడం కోసం పుస్తక రూపంలో కూడా మేము సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి జిల్లాలోనూ దాదాపుగా 700 నుంచి 800 మంది అభ్యుదయ రైతులు హాజరవుతూ మా సదస్సుని విజయవంతం చేస్తున్నారు. We are a fertilizer manufacturer in China. We only focus on one special and unique fertilizer. Since 2013 year, we created a new fertilizer type. It's a granular water soluble fertilizer. The name is Cocoly. So Cocoly is the founder and first granular water soluble fertilizer. We have very good market in China. And now Cocoly has been exporting to more than 20 countries, such as Japan, Korea. Since last year, Cocoly entered to the India market. I hope and I believe Cocoly can bring the good harvest to India farmers.